మోడీ పాలనలో బతికేందుకు తాను సిద్ధంగా ఉన్నారని, ఆయన చెడ్డ వ్యక్తి ఎంత మాత్రం కాదని, గొప్ప మనిషిని ఓ పాక్ పౌరుడు అన్నారు. భారతీయులు ఇవాళ అర్ధరాత్రులు సైతం పిల్లల ఆకలి తీర్చే స్థితిలో ఉన్నారు. నిత్యావసరాలు అందుబాటు ధరలో కొనుగోలు చేసుకుంటున్నారు. మనం అలాంటి స్థితిలో లేనప్పుడే పుట్టిన దేశాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాం. ఆ పౌరుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాక్లోని పలు ప్రముఖ ఛానల్స్లో పనిచేసిన మాజీ జర్నలిస్ట్ యూట్యూబర్ సనా అంజద్, బతికేందుకు పాక్ నుంచి పారిపోండి, అది భారత్లో ఆశ్రయం పొందైనా సరే అని ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా వీధుల్లో తిరుగుతూ అక్కడి పౌరుల స్పందన అడిగి తెలుసుకున్నారు. అలా ఓ యువకుడు మాట్లాడిన వీడియోనే ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. అసలు పాక్ భారత్ నుంచి విడిపోవలసింది కాదు, అలా జరగకపోయి ఉంటే ఇప్పుడు మనం అందుబాటు ధరలోనే అన్ని కొనుక్కునేవాళ్ళం. పేరుకే మనది ఇస్లాం దేశం, కానీ ఇస్లాం స్థాపన మాత్రం ఇక్కడ జరగలేదు. మనకన్నా భారత ప్రధాని మోడీ ఎంతో నయం, ఆయన్ని అక్కడి ప్రజలు ఎంతో గౌరవిస్తారు. ఒకవేళ మనకే కనుక మోడీ ఉండి ఉంటే మనకు ఏ నవాజ్ షరీఫ్లు, బెనజీర్ భుట్టోలు, ఇమ్రాన్ ఖాన్లు, ముషరఫ్లు అవసరం ఉండేవాళ్ళు కాదు. ఆయన ఒక్కడు చాలు, దేశంలోని అన్ని సమస్యలను చక్కబెట్టేవారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. మరి మనం ఎక్కడున్నామంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ పాక్ పౌరుడు. మన దేశానికి మోడీని ఇవ్వమని, ఆయన మన దేశాన్ని పాలించాలని నేను అల్లాహ్ని ప్రార్థిస్తానని చివరిలో సదర్ యువకుడు భావోద్వేగంగా చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. అల్లా మోదీని మాకు ఇవ్వండి, ఆయన దేశాన్ని బాగు చేస్తారంటూ ఆవేదనగా మాట్లాడాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే పాక్లో ప్రస్తుతం దారుణమైన ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ హయాంలో మొదలైన సంక్షోభం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో తారాస్థాయికి చేరుకుంది.